చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి కైంకర్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. పూజా కార్యక్రమాల అనంతరం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. దోచుకోవడం, దాచుకోవడం, కూల్చడం ఇవి మాత్రమే జగన్ కి తెలుసని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపం జగంతేనని విమర్శించారు. అనంతరం టీడీపీ మహిళా నేతలు మాట్లాడారు. కేవలం కుట్రపూరితంగానే చంద్రబాబుని జైల్లో పెట్టించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని, టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ ముఖ్య మహిళా నేతలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి గోత్రం మీద పూజ చేయడం జరిగింది. 108 టెంకాయలు తెలుగుదేశం పార్టీ మహిళా కుటుంబ సభ్యులతో పాటు కలిసి అందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం దాదాపు దీక్షలు, ధర్నాలు అన్నీ చేయడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో దాదాపు నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా ఎటు కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక పైచాక ఆనందం పొందుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను 16 జైల్లో ఉన్నాను కదా, చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో ఉంచాలని చెప్పి ఆయన ఒక సంకల్పం ఏంటంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రాష్ట్ర ప్రజల మీద లేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేయాలో, తెలుగుదేశం పార్టీ పూర్తిగా మూసేయాలనే ఒక పైచాక ఆనందంతో కలలు కంటున్నాడు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఏ విధంగా పనులు చేశాం, ఒక ఇండస్ట్రీసు, ఒక ప్రాజెక్ట్సు, అదేవిధంగా రోడ్సు, అదేవిధంగా ఇల్లులు కట్టియడంలో కానీ పేదవారికి, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అదేవిధంగా ఏ స్కిల్ డెవలప్మెంట్ మీద ఈరోజు ఆయన్ని నిపుణులు వర్ణించారో ఆ స్కిల్ డెవలప్మెంట్ లక్షలాది ఉద్యోగాలు కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీతో ఈరోజు నిన్నటి రోజున పరదాల ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఈరోజు పేద ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటున్నారు. మేము చెప్తున్నాం, 5 కోట్ల ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, ఒక్క ఛాన్స్ అని వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ ప్రజావేదిక కూల్చడం కానీ, అదేవిధంగా దోపిడితనం కానీ, దొంగతనం కానీ, గంజాయితనం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్టులు తీసుకురాకుండా ఇటువంటి చర్యలు చూసామే కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉందాతనం కానీ, ఆయన మేనరిజంలో కానీ, ఆయన ఫిజిక్లో కానీ ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం. మీరు అందరు చూసుంటారు, వ్యంగ్యంగా నవ్వడం, వ్యంగ్యంగా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వెకిలి నవ్వులు నవ్వడం చూసామే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారని ఏ రోజన్నా ఒక ఆలోచన కానీ, ఒక మీటింగ్ కానీ, ఒక అధికారులతో చర్చించడం కానీ ఈ రాష్ట్ర ప్రజలు చూశారని అడుగుతున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు దౌర్భాగ్య పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఒక మంచి నాయకుడు కావాలా. ఆయన అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా ప్రజల్లో ఉన్నట్టే, ప్రజల్లో ఉన్నా ప్రజల్లో ఉన్నట్టే, మేము అది ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా, ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజల కోసమే ఆలోచించాడు, ప్రజల కోసమే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అలాంటి ముఖ్యమంత్రి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ కూడా 2024 సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఆ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం ఖాయం. ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కళలు అయితే కంటున్నాడో, అవి పకటి కణాలనాలో లేకుంటే దెయ్యం కళలనాలో నాకైతే తెలియట్లేదు, కానీ ఆ సైకో ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టేదాకా ప్రజలు ఊరుకోరు. ఈసారి ప్రజలు ఊరుకోరు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు సిటీలో మహిళా విభాగం మహిళలందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆయన కడిగిన ముత్యం వలె బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా రాజరాజేశ్వరమ్మ గుడికి వెళ్ళి పూజలు చేసి 108 టెంకాయలు కూడా కొట్టడం జరిగింది. ఈరోజు వైసీపీ పరిపాలనలో అరాచకమైనటువంటిది ఈరోజు పాలిస్తుంది. అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి మంత్రులను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఈరోజు బెయిల్ రానియకుండా ఈరోజు కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇదేనా పరిపాలన అని మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందే నాకు తెలియదు, నేను లండన్లో ఉన్నాను అనేసి
అప్పుడు పోలీసు వాళ్ళు చెత్తుకోపోయారు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఒక ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి మరియు 14 సంవత్సరాలు అయినటువంటి ఒక అధిక ప్రతిపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుని అరెస్ట్ చేస్తుంటే ఒక ముఖ్యమంత్రికి నాకు తెలియదు అంటున్నావంటే దాంట్లోనే నీ చేతగానితనం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కనుక అర్థమైంది. ఈరోజు ఇక్కడున్నటువంటి అనిల్ గారు మాట్లాడతారు, ఈరోజు మా నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి మేమందరం కూడా నిరసన చేపడుతుంటే వెటకారమైనటువంటి మాటలు మాట్లాడతారు. వీళ్ళ నిరసనలో ఎటువంటి బాధ కనబడడం లేదు, అందరూ ఆటలాడుతున్నారు, డ్యాన్సులు వేసుకుంటున్నారు అనేసి. ఈరోజు మీకు ఈ విధంగా మీరు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారో ఇవే మీకు తిరిగి కొట్టేటువంటి పరిస్థితి కూడా మీకు వస్తుందని కూడా ఈరోజు మేము దేవుడి సన్నిధిలో చెప్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం అనేది కూనించిపోయింది. ఎందుకంటే ఈరోజు కోడికత్తి సీను 5 సంవత్సరాల నుంచి బెయిల్ రాక ఆ రోజు జైల్లో మగ్గుతుంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు పోయి సాక్ష్యం చెప్పలేదని మేము అడుగుతున్నాం. బాబాయ్ గొడ్లపోట్లో ఈరోజు వచ్చి ప్రజల్లో వచ్చి తిరుగుతున్నాడు. దళితుడిని డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎంపీ ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నారు. అత్యాచారాలు దాడులు చేసినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు వైసీపీ నాయకులు ప్రజల్లో తిరుగుతుంటే మా విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే కాదు అరెస్ట్ చేసింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు జైల్లో పెట్టారని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మేము 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని చేసి ఖచ్చితంగా ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా మా మహిళలందరం కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 32 రోజుల నుంచి జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయన చేసిన అభివృద్ధే మనకి ప్రజలకి కనిపిస్తుంది, కానీ నాయకులకి వైసీపీ నాయకులకి కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మహిళా విభాగం మన చంద్రబాబు నాయుడు గారు మా కడిగిన ముత్యంలాగా మనకి జైలు నుంచి బయటికి రావాలని మా మహిళల తరపున మేమందరం కలిసి నారాయణ సార్ పిలుపు మేరకు ఈరోజు రాజరాజేశ్వరి గుళ్ళో మేము పూజ కార్యక్రమాలు జరిపించి మేము 101 టెంకాయ కొట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన ఆరోగ్య ఐశ్వర్యంతో బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక యజమున్న నాయకుడు మనకి ప్రతి ఒక్కరికి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఇలాంటి అక్రమ కేసులు పెడితే ఏదో ఒక సామెత ఉంది, ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారని. కానీ తొందరపడవద్దు, ఈరోజు చంద్రబాబు నాయుడు జైలు పంపించినంత మాత్రాన ఆయనకి మచ్చన్నది అంటదు. ఎందుకంటే ప్రజానీకంలో ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఆయనకి మేమందరం అండగా ఉంటున్నామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.